హాయ్ పిల్లలు, నా పేరు తేజస్వి. నేను రూమ్ టు రీడ్ ఇండియా సంస్థ నుంచి ఒక కొత్త కథను మీ కొరకు తీసుకొని వచ్చాను. గాలిపటం అంటే అందరికీ ఇష్టం కదా. మరి గాలిపటం గురించి ఈరోజు ఒక కథ విన్నాం. కథ చదివి వినిపించనా? కథ పేరు కోతి గాలిపటం. కోతి, కుందేలు, ఉడత కలిసి ఒక గాలిపటం తయారు చేశాయి. ఆ గాలిపటానికి చాలా రంగులున్నాయి. కోతి మరియు కుందేలు కలిసి ఆ గాలిపటాన్ని ఎగరవేయసాగాయి. ఆ గాలిపటం నెమ్మదిగా పైకి ఎగరసాగింది. ఉన్నట్టుండి దాని దారం తెగిపోయింది. దాంతో గాలిపటం గాలివాటానికి ఎగిరిపోసాగింది. ఎవరైనా గాలిపటాన్ని పట్టుకోండి అని అరిచింది కోతి. కాకి పైకి ఎగిరింది. అది దాని ముక్కుతో గాలిపటాన్ని పట్టుకుంది. దాన్ని తెచ్చి కోతికిచ్చింది. అందరూ కాకిని చప్పట్లతో అభినందించారు. కోతి తిరిగి గాలిపటం ఎగరవేయసాగింది. కథ నచ్చిందా పిల్లలు? మరి కథలోని కొన్ని విషయాలు చర్చిద్దామా? ఎవరెవరు కలిసి గాలిపటం తయారు చేశారు? గాలిపటం ఎందుకు తెగిపోయింది? గాలిపటాన్ని ఎవరు పట్టుకున్నారు? మీరు ఎగరేసిన గాలిపటం తెగిపోతే ఏం చేస్తారు? ఉడత మరియు కోతి చిత్రాలు గీసి రంగులు వేయండి. మళ్ళీ ఒక ఆసక్తికరమైన కథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.